జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. 100కి 100% ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానం వెళ్ళాలి, ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. ఫలితాలు చూసినాక నిజంగానే చాలా చాలా ఒక సంతోషంతో ఆనందంలో ఈరోజు నేనున్నాను. మీ విజన్ ఏంటండి ఎగ్జాక్ట్ గా ఆంధ్రప్రదేశ్కి? మీరు ఇంతవరకు చూసిన సమస్యలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఈ 350 కిలోమీటర్స్ అయినా కానీ మీ పాత జర్నీలో అయినా కానీ ఆ సమస్యల్ని మీరు ఎలాగ తీరుద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్? యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్? నా విజన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ విజన్ ఒకటే, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడాలి. ఇంకెన్నాళ్ళని ఆంధ్రలో తెలంగాణ కర్ణాటక తమిళనాడుకి వెళ్ళి పనిచేస్తారు అంటే అక్కడ మనం పనికి వస్తాం, కానీ మన రాష్ట్రంలో మనం పనికిరామా? అది మారాలి. ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలబడాలి. ఈరోజు మీరు చూస్తే బాబు గారి హయాంలో ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చారు. అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చారు. అట్లా ఒక్కొక్క జిల్లాకి ఐటీ అని విశాఖపట్నం డేటా సెంటర్స్, అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం, కాండి అని తీసుకొచ్చాం. ఇట్లా మా విజన్ ఒకటి, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్, పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం నిలబడాల్సిన అవసరం ఉంది. అది సాధించాలంటే ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఒక్కొక్క జిల్లాలో హైదరాబాద్ కి దీటుగా మన ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ ఎజెండాగా పెట్టుకుని ముందరికెళ్తాం. అదే పార్టీ ఎజెండా, అదే ఈ లోకేష్ ఎజెండా.